ప్రసంగం చేస్తున్నాను. సైతాను గురించి గుర్తుపెట్టుకోండి. అదికు మీరు ప్రతి ఒక్కరూ దీన్ని కూడా ఆలోచించండి. ఎవరు గొప్పోడు? సైతాను గొప్పోడా? మరి దేవుణ్ణి నమ్మి సైతాను గొప్పోడు అంటే అర్థమేంటి మీకు తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు మొట్టమొదట ప్రభువుని గురించి కంటే దెయ్యం గురించి తెలుసుకోవాలి. ఇది ఏంటంటే ఇలా చేస్తున్నారు అంటారేమో, పాడు చేసేవాడే వాడు. పరుసు లేకపోతే ఇన్నెండా డబ్బే కదా, జబ్బు లేని రాకుండా ఉంటే ఇన్నెండా డబ్బే కదమ్మా. ఉన్న వాక్యం అంతా పట్టుకోదంటే జబ్బు కాకేముంటుంది మనకి? మనం వాడిని ఏం చేయాలి చెప్పండి? బంధించేయాలి. అందుకు ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చాలు. మీకు విరోధి ఎవరు? ఇప్పుడు భక్తులకి విరోధి ఎవరు? ఎక్కడున్నాడు? నా శరీరమే ఒక సాతాను అంటలేదు మీరు? ఒకసారి దెయ్యాన్ని ప్రార్థన చేశారట ఒక ఆయన, నువ్వు బైబిల్ ఎడితే నేను వెళ్ళిపోయినాను అది వేర్రా, వాళ్ళు ఒంట్లో ఉన్నాను ఇంకో దెయ్యాన్ని అందంట. ఒంట్లో దెయ్యమా వాళ్ళని దెయ్యమా? మాట్లాడతలేదు. మెత్తగా ఉన్నోళ్ళు మింగుద్దా, గట్టిగా ఉన్నోళ్ళు మింగుద్దా? దెయ్యం. నీకు అర్థమవుంది అసలు? ఎవరిని మింగుద్ది? మెత్తగా ఉంటే మింగుద్ది, నోటు గుచ్చుకుంటే మింగుద్దా? మాట్లాడరా. చాలా గట్టిగా ఉండాలి విశ్వాసులు. అందుకే ఆడికి ఏడుపు తెలుసా మీకు? నేను ఆడి గురించి ప్రసంగం చేసినప్పుడు ఆడు చాలా ఏడుస్తాడు. ఎందుకంటే నేను ఎత్తికెళ్ళిపోయే వాడిని బంధించేసే బోత్సాహతనడరా, ఇక వాళ్ళందరూ భాగ్యవంతులు అయిపోతారు అనుకుంటాడు ఆత్మజీవితంలో. కాదంటారా? పక్కనే ఉన్నాడు ఆయన అయ్యగారు రాశారు, నీ ఒళ్ళే దెయ్యమని ఇంకొక ఆయన రాశారు. చెడ్డ చేయమన్నది దెయ్యమా దేవుడా? బాగా చెప్పేశారు. అమ్మా ఇక్కడ ఏమన్నది మళ్ళీ 8వ వచనం చదువుకుందాం. బుద్ధి సరిగా ఉన్నవాడు గట్టిగా ఉండునుగాక, గట్టిగా ఉన్నవాడిని దెయ్యం మింగదగాక, మెత్తగా ఉన్నవాడిని శుభ్రంగా గొట్టకేయునుగాక. మాట్లాడతలేదా? అవద్దవా? మాట్లాడరేంట్రామా? ఎవరిని మింగుతాడు చెల్లె? పళ్ళు ఉడుకుని కూడా మింగేయచ్చు మెత్తగా ఉంటే. అది కదా ఇప్పుడు వాక్యం చూపించాను కదా, సాతాను గురించి ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు చెప్పమని పరిశుద్ధాత్మని చేశాను. పరిశుద్ధాత్ముడైన తండ్రి, ఆ కరువు బోధ కూడా సాతాను ఎక్కడుందో నీ పిల్లలకి తెలియచేసి ఎవరిలో ఉందో ఎలాగుందో తెలియచేయమని. శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చాను అన్నావు ప్రభువా. మేము బలహీనులమే కానీ మేము నమ్మిన నువ్వు బలవంతుడు గనక నీ బలాన్ని మాకిచ్చి బలహీనపరిచే దెయ్యం గురించి మాకు తెలియచేయమని. బలవంతుడైన యేసు నామములో సైతాను గుట్టు ముట్టు మనకు నేర్పి మన హృదయమనే ఇంట్లో మంచి మంచి నాణ్యమైన సరుకుని ఎత్తుకుపోకుండా చెప్పడానికి వచ్చిన పరిశుద్ధాత్మ నామములో మాట్లాడమని వేడుకొనుచున్నాము తండ్రి. ఇది ఒకసారి మళ్ళీ చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు, మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది. ఇప్పుడు మానవుడికి విరోధి ఎవరో? ఇంటి పక్కడా? ఇంటి పక్కడా? ఇంటెదురుడా? మాట్లాడతలేదు. నీతిమంతులకి అపవాది ఎవరంటే దెయ్యమే. అమ్మా అపవాదికి పేర్లు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఆ పేర్లను చెప్పాలంటే ఏం బాగోదు, అందుకు నేను చెబుతున్నాను. పడగొట్టేవాడు అపవాది, రాక్షసుడు అపవాది. పడగొట్టేవాడు అపవాది అయితే పట్టుకునేవాడు దేవుడు.
అమ్మా రాక్షసుడు అపవాది అయితే రక్షించేవాడు దేవుడు, చంపేసేవాడు అపవాది అయితే చచ్చిపోయినడు బతికించి తీసుకెళ్ళిపోయేవాడు దేవుడు. కనుక భారతదేశంలో ఎవరైనా సరే వీడి గురించి తెలుసుకోవాలి. మింగుతాడా అంటే అర్థమేంటి? దేవుని మీద బుద్ధి కలిగిన వాడు దేవుని మీద బుద్ధి కలిగిన వాడిని మింగలేడు, మెత్తమెత్తగా ఉన్నవాడిని మాత్రమే మింగుతాడు. చాలా ఆత్మజీవితంలో గట్టుకున్నవాడిని నేనేం చేయలేను నన్ను వెళ్ళిపోతాడు అవునంటారా కాదా? పాపక్రియలు చేయమన్నది దేవుడా దెయ్యమా? ఆడి వేషధారి మోసగాడు అపవాది అంటిక్రీస్తు స్త్రీ కాదు పురుషుడు కాదు. మరి అంత వేషధారిని ఎక్కడెట్టారు మీరు? పట్టుకున్న దెయ్యం వేరు, పట్టిన దెయ్యం వేరు, అంటే రెండు ఒకటే అంటున్నారు మీరు. వాలిందంట వెళ్ళిపోయిందంట, పట్టుకున్నది వెళ్ళలేదంట, నీ శరీరంలో పట్టుకుంది అది, మాట్లాడలేదు మీరు. అమ్మా దేవుడి లక్షణాలు ఉన్నాయా దెయ్యం లక్షణాలు ఉన్నాయా మతం తీసుకున్న వాళ్ళు? ఏమో కోపము ద్వేషము దేవుడిదా? మళ్ళీ తెలిసిపోయిందమ్మా, ఎవరికే కోపం లేదు కదా. నా గురువుగారు చెప్పేవారు, పొట్టలో ఉండకుండా ఉన్నా కానీ ఉన్న పాము ఎప్పుడు రాకమాంతదా? మనిషిలో కోపం ఉండకుండా ఉండాలి కానీ ఉందంటే ఎప్పుడు కూడా వద్దు కదా అన్నారు. ఉందా లేదా? ఎవడకాడే చూసుకుందరు గాక. ఇది మాకెందుకు? ప్రకటన గ్రంథము. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూడాలి. ఆడు పడగొట్టేసేవాడు. 12వ అధ్యాయము ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. అమ్మా ఏం చేస్తున్నాడు ఇప్పుడు మోసగాడు? అయ్యా నీతిమంతుని కూడా మోసం చేస్తున్నాడు అంటే చెప్పరా? సర్వలోకమును అంటే అర్థం ఏంటమ్మా? అన్ని కులాలు అన్ని మతాలు మోసపుచ్చుచు అపవాది అని. ఇప్పుడు మోసగాడు ఎక్కడ ఉన్నాడు? నా శరీరంలోనే ఉన్నాడని చెప్పండి. పక్కన ఉన్నాడా శరీరంలో ఉన్నాడా? నా శరీరం ఒక సాతానని రాశాడు ఒక ఆయన. అమ్మా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని. అపవాది అని సాతానని ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు చూడండి. పేరుగల ఆది సర్పమైన. ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడెను. పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను. విన్నారా? పరదేశంలోంచి నెట్టేశాడు దేవుడు. పరలోకం పండుగ చేసుకుందంట. మా ఊర్లో పేడదులు పోయిందండి. మీకు ఇంటి పక్క కూడా పోరాడుతుంటాడు వెళ్ళిపోడనుకో, మాకు పేడదులు పోయింది అంటారు మీరు. అందుకదమ్మా పరలోకంలో ఏమైంది చెప్పండి? పేడదులు పోయింది. పరలోకంలోంచి గెంటిచ్చాడు. దాని కింద మీరు ఇంకా చూస్తే 12వ వచనం చదువుమా. అందుచేత పరలోకమా పరలోకమా పరలోక నివాసులారా నివాసులారా ఉత్సహించుడి. ఏ ఉత్సాహం ఎందుకు? నీకు కలిసి వస్తే డ్యాన్సులు వేస్తావు, కలిసి రాకపోతే పెంకు ముక్కలు చేస్తావు పేసు. ఏ ఎప్పుడు కలిసి రావాలి. యేసుని కలిగి ఉన్నవాడే చెప్పండి కలిసి వచ్చినోడు. నాకదే 7 ఖండాలు కలిగిన వాడి కంటే 7 ఖండాలు సృష్టించిన వాడిని కలిగి ఉండడం గొప్ప కదా? ఏది గొప్పమా? అయ్యా గిల్లంత వచ్చేటప్పటికి కొండంత ఫీలింగు. గింజలో ఉప్పు వేసుకుని తాగేవాడికి కన్నంత మెతుకుల నోట్లోకి వెళ్ళేటికి కొండంత ఫీలింగు. గతాన్ని ఏమి జ్ఞాపకం ఉంచుకోండి. ఇది చాలా తప్పు కదా. ఈ పాద పగవాడు అన్నాడంటే నాది అదేరా మన ఇద్దరం చేత అన్నాడట. నాకు మహారాజు లూసిఫర్ని పెద్ద పెద్ద సింహాసనంలో కూర్చోబెట్టాడు. నాకంటే ఇంకెవరు అందరికీ ఎందు వాళ్ళు అనుకున్నాడట. ఆయన గెంటి పాడేసాడు. అప్పుడు ఆడు ఏమన్నాడు? పరలోకంలో పేడ వాళ్ళకి ఇరిగింది మనకి కలిగింది. అర్థమవలేదా? లేకపోతే ఈ మోసాలు తగాలేంటి? యేసుప్రభు రాజ్యంలో మోసం ఉండదు. యేసుప్రభు రాజ్యంలో స్త్రీ పురుషారకం ఉండదు.
యేసుప్రభు రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. యేసుప్రభు రాజ్యంలో వేసుకున్న వస్త్రం 1000 ఏళ్ళు ఉన్నా మాయదు. అది మహిమ వస్త్రం. చిరగదమ్మా, బతకక్కలేదమ్మా అంటే ఎంతసేపు ఈ గుడ్ల మీద, ఈ వస్త్రాల మీదే మోజు. ఆ వస్త్రం ఉందో లేదో కూడా తెలియదు. ఇక ఎందుకులేనా మీకు? ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పేది సైతాని గురించి. ఆది సర్పము మోసపరుస్తున్నాడు. ఏ ఊరి నుంచి పోయాడో చూద్దాం. 12 వచనం చదువుదాం. భూమి అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, ఉత్సహించుడి భూమి, భూమి సముద్రమా, సముద్రం మీకు శ్రమ. అబ్బా, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని స్పీడ్గా పనిచేస్తున్నాడు. ఒకసారి ఏం కనబడితే అన్నానమ్మా, ఏంటమ్మా జుట్టు ఎరగపోసుకొస్తున్నావు అన్నానా. విన్నారా? జుట్టు ఎరగపోసి వస్తున్నావు, జడేసుకోవడానికి టైం లేదా అన్నానా. అంటే అందే జడ వేసుకునే టైంలో కొంతమందిని పాడు చేయడానికి జడ కూడా వేసుకోకుండా తిరుగుతుందని అందే జోక్కది రకల్లరా. ఎప్పుడైనా తలంపులు తోట వస్తుంది చూడదు అయ్యు. మీకు కనపడితే 7 రోజులు జరగద్దే. అర్థమవట్లేదు సరిగ్గా కనపడి ఇలాగ అందనికి ఏమి లేదు. ఏం తెలుస్తుంది? నీ తప్పు చెప్పానా? ఇప్పుడు చెప్పండి. నీకు నీ షాపులో తెల్లబట్టలే కానీ నల్ల బట్టలు లేవా అంటది. ఎప్పుడు తెల్లబట్టలు వేసుకోవద్దు, దేని దేవదూతల్లాగా అనుకుని నమ్మేస్తారని. బట్ట కూడా తెలిసిపోయిందా మీకు? అది దెయ్యం చోలు మీకు ఎందుకు? దెయ్యం గురించి చెప్పాలి ఇప్పుడు. ఎందుకు పాడు చేయవాడు హఠాత్తుగా వచ్చును, బాగా ఉన్నవాడు పాడైపోవును. అందుకే బాగా ఉన్నవాడు పాడవకుండా ఉండాలంటే పాడు చేసేవాడిని గుట్టు మట్టు తెలుసుకుంటే ఎక్కడికక్కడ తడాలేసేస్తాడు. ఇంకేవాటికి వెళ్తాడా? ఇక వచ్చిందల్లా నిలవే కదా. పాడు చేయవాడు హఠాత్తుగా వచ్చేసాడు. ఏ లోకంలోంచి? అందుకే ఎక్కడ ఉన్నాడు తెలుసా? వాయుమండల లోకంలో ఉన్నాడు. మీరు ప్రార్థన చేయడం పరదేశి వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు తెలుసా మీకు? అందుకే కొంతమంది పేదలు ఓ చేస్తున్నానండి, ఏమి నెరవేర్పు రాలేదండి. ఎప్పుడైనా తండ్రి నా ప్రార్థనకి పరదేశిలో వెయిటింగ్ లిస్టులో పెట్టావయ్యా, నీ సముఖంలోకి ఇంకా రాలేదా అని అడిగావా? 7 రోజులు చేసేవంతే ఏంటి పెప్పు ఏం కావలేదు? ఎందుకో ఇలా కవుతలేదు. పెద్ద నిష్ఠాగోష్ఠి గల యూదులు కదా. మతానికి మతం తీసుకున్నాడైనా మతానికి సంబంధించిన జీవితం ఉండాలి. 13 వచనం ప్రకటన గ్రంథంలోనే. అక్కడ సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుచూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను. హింసించను సాలేడి. ఎవరిని మింగుతుంది అన్నానా? గట్టిగా ఉన్నవాడిని మింగలేదు. నీతిమంతుడిని మింగే మింగలేదు. ఆత్మజీవితంలో గట్టిగా ఉన్నాడు. ఒక భక్తుడు ఆత్మజీవితంలో సేవదేరు ఉండాలంటారు. అక్కడికి వెళ్ళాలంటే అయ్యగారు చెప్పిందాడు. ఆత్మజీవితంలో యేసుక్రీస్తు సేవదేరిపోయి ఉన్నవాడిని నిన్ను నేను కదపలేను నిలిపోతాడట. గట్టిగా అంటే అర్థమేంటి చెప్పండి? చావ ఎక్కువ ఉన్నది కర్ర గట్టిగా ఉంటుంది కదా అమ్మా, ఎరిగిన రకమా. మరి మీ ఆత్మజీవితం సేవ చేరిందా యేసుక్రీస్తు వల్ల? బెడ్డ మొగ్గు గట్టితే సార్ సంచారం వచ్చేస్తుంది రాత్రికి. సైతాన్ ఇలాగ అందనుకో రాత్రి 7 రోజులు జరగబోతుంది. అర్థం అవ్వలేదు మీకు చాలామంది. వాడు ఎలా పట్టుకుంటాడో తెలుసా? పేతుడిని ఎలా వాడుకున్నాడో చూపించండి అపోస్తల కార్యంలో. అననీయా, సాతాను ఎందుకు ప్రేరేపింది నిన్ను? ఇంతకే అమ్మాయిని అంటావేంటి? పరిశుద్ధాత్ముడికి ఎందుకు వ్యతిరేకంగా అబద్ధం ఆడతావు అన్నాడు. అపోస్తల కార్యము ఏంటి చెల్లికి వెళ్ళారు చూడండి. ఎక్కడికి వచ్చేసాడు? పేతురు రాసిన పత్రిక అపొస్తల కార్యము. ఆయన ఎందుకు ఈ మాట? అప్పుడు పేతురు అమ్మా మీరందరూ చూసుకోండి. అప్పుడు పేతురు అననీయ మూడు వచ్చిన అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? దేంట్లోకి వచ్చేసాడు? హృదయంలోకి వచ్చేసాడా అనరేంటమ్మా? వచ్చేసాడా?
పరలోకంలో నిట్టివేయబడ్డాడు. అనా వాయుమండలోకి వచ్చాడు. భూమి మీద కార్యకలాపాలు జరిపిందో జరిపింది ఎందులోకి వచ్చేసాడు? హృదయంలోకి వచ్చేసాడు. ఎక్కడ ఉన్నప్పుడు దెయ్యము? ఇప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నావా? లేవలే, మన సలిజారం తగ్గిపోతామే దెయ్యం వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నారు. దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నావా? అయ్యా హృదయంలోకి వెళ్ళి లేనిపోని పిచ్చి కోరికలన్నీ పుట్టింతున్నాడు. ఆ నెట్వర్క్ అంతా హృదయంలో పెట్టాడు టవరు, తెలుసా? ఆ టవర్ ఇట్టేసి ఆడ ఆపరేట్ చేస్తారు లోపలండి. దైవజనుడు ఒక ఆయన అన్నారు, ఆడిని జైల్లో వేసిన ఆ లోళ్ళు బయట కార్యకలాపాలు జరిపించేసరికి పోనెట్టుకున్నాడంట. దేనికి ఫోన్ ఉంటుందా అంటే చచ్చిపోయిన ఆత్మకు ఫోన్ ఉంది. ఏడేసి వెళ్ళాడు ఒక ఆయన, అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వాడు చచ్చిపోతాడు. ఇది ఏంటో అనుకుంటారు మీరు ఎరగర్లే. ఇప్పుడు ఇందుకు ఈ విషయం ఏంటి చెప్పండి? ఎక్కడికి ఎంటర్ అయ్యాడు రయ్యా? దేవుని చేత కొనబడిన తల్లిలారా, ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్న సంఘస్తులారా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకంలో దేవుడు సింహాసనం కానించి మధ్యాకాశంలోకి వాయుమండలోకి వచ్చాడు. వాయుమండలోంచి హృదయంలోకి ఎంటర్ అయిపోయాడు. రెఫరెన్స్ లేట్ అయిపోతుంది కనుక మీకు ఇంకో విషయం చెబుతున్నాను. యోధా ఎన్ని నాణ్యాలకు అప్పగించాడు? అమ్మా అప్పుడు అప్పగించేటప్పుడు అక్కడికి ఎంటర్ అయ్యి అన్నాడట, అది ఏడుస్తున్నాడట, నా గురువు గారిని ఎందుకు అప్పగించేస్తున్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే నువ్వు అప్పగిస్తున్నావు కానీ నువ్వు సంపుతులేదు కదా, చంపినోడిదా పాపం అమ్మేసుకో అన్నాడట. నిజమేనా? లేకపోతే శిష్యుడు అమ్మేసుకుంటాడా? ప్రేమించేవాడు గురువు నమ్ముకుంటాడా? గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు అమ్ముకున్నాడు? సాతాను ప్రేరేపణనండమ్మా. ఎక్కడున్నాడమ్మా సాతాను? ఇప్పుడు హృదయములుండి ఏం చేస్తున్నాడు? నువ్వు సంపుతులేదు కదరా, చంపినోడిది పాపం, అమ్ముకుంటే పాపమే ఉందన్నాడట. ఎవరిని? యోధానే. సరా ఎలా పట్టుకుంటాడు తెలుసా? ఒక గాలా వేసి ఆ గాలానికి భ్రమలని ఎరెట్టి నీతి మందులు అందరినీ పట్టేస్తున్నాడు. అదే యేసుప్రభు అన్నారు, మొదట దోసుకెళ్ళే దొంగోడిని నువ్వు గుర్తుపట్టి బంధిస్తే మేలిం బంగారం లాంటి మంచి లక్షణాలు ఆడు ఎత్తుకెళ్ళడు. ఎక్కడున్నాడమ్మ ఇప్పుడు? హృదయములు. హృదయము లేని ఏ మనిషి ఉన్నాడు ఇక్కడ? మాట్లాడరేంటారు తల్లి? చిన్నపిల్లకైనా ఉంది, పెద్దోడికైనా ఉంది. బయట ఉండేవాడు ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు? అక్కడ ఏం పెట్టాడు? భ్రమలనే టవరు పెట్టేసి ఏం చేస్తున్నాడు? ఎక్కడ లేని చేయించేస్తున్నాడు. నీతిమంతుని కూడా పడగొట్టేస్తున్నాడు. భ్రమలకు పడిపోయినోడు ఎవడున్నాడు చేయాతండి? తల్లిలారా ఇంకా ఎన్నో ఉన్నాయి. దయతో చెబుతున్నాను, ఆ దేవునికి సంబంధించిన లక్షణం ఏదన్నా ఉంటే ఇప్పుడే తీసి కడిగేసుకో, దైవశక్తిని అడిగి. ఒక ఆయన అడిగాడు, యేసు ప్రభునే శోధించిందండి, మళ్ళీ శోధించడానికేంటి అంటాడు. ఆయన శోధించిందా? ఆయన గెలిచాడు. నువ్వు ఓడిపోతున్నా? వెలుపల ఉన్నవాడు ఎక్కడికి వచ్చేసాడమ్మ ఇప్పుడు? ఇంట్లో దొంగడు ప్రమాదమా? ఈదులో దొంగడు ప్రమాదమా? ఇంట్లో దొంగడా ఒంట్లో దొంగడు ఇప్పుడు? చూడండి ఎక్కడ దాకా వచ్చేసాడు? ఊర్లో బయదెళ్ళాడు, ఇంట్లో దూరేడు, ఒంట్లోకి ప్రవేశ ఎంటర్ అయిపోయాడు. ఒంట్లోకి ప్రథమ గదిలోకి పోయాడు అనాలి మీరు. అనండి అందరా, ప్రథమ గది ఏది? ఆత్మ. అవృదయము ఆత్మ. ఆ ప్రథమ గదిలో ఏం సరుకు ఉంటుంది? యేసు దగ్గరికి వెళ్ళి మేలిం బంగారం సరుకు ఉంటుంది, అది ఎత్తుకుపోతానికి. ఇవాళ దొంగోడు వస్తాడని మీ ఊర్లో డప్పేస్తే అడ్ని ఎదురవుతాడా? ఇక్కడ మాట్లాడదలేదు. ఇవాళ ఆత్మలో ఉన్న మంచిని ఎత్తుకుపోతుందంటే ఎలుగుబంట్లో నిద్రపోతున్నారు భక్తులు. తప్పు చెప్పానా? నిద్రపోకూడదమ్మా. ఆత్మపూర్ణుడైన పౌలు అన్నారు, నీతిమంతుడికి రాత్రి లేదు పగలు లేదు. అన్యుడి కండి రాత్రి పగళ్ళు. బైబిల్లో అనేక చోట్ల ఉంది. అమ్మా గాలం పెట్టాడు, చక్కగా వెరేసాడు. ఆడు సెట్టింగ్ చేసి బైబిల్ ఎరిగినాడు, నీకంటే బైబిల్ ఎక్కువ చదివాడు.
నువ్వు చదువుతూ తక్కువ బైబిల్ చదవమంటే ఏమంటారంటే ఓ తెరి చదివేసి అక్కడ ఎట్టేస్తారు అయ్యగారు చదివేమన్నాడు ఆ కణజీ గారు చదివేశాను ఇంకా అంత చదవాలని నాకు అర్థం అవ్వట్లేదు. బైబిల్ చదవరా అని అంటే తిరిగి వెళ్ళేదాకా చదవమని ఎవడం చేతడాలిగా ఎవరు చేయరు. ఆ సాతాను గురించి కూడా నేను ముగించినాను ఎందుకంటే ఆడు గుట్టుమట్టు తెలుసుకోండి. దేవుని వాక్యము వెలుగున్నవాడు శరీరములో ఏ పాపపు పని జరగకుండా దుష్టుడు ఎంటర్ అవ్వకుండా చేయనుగాక. పరలోకము నుంచి పడగొట్టబడిన వాడు ఎక్కడ ఎంటర్కించి ఎక్కడికి దాకెళ్ళాడు ఇప్పుడు హృదయములోకి పోయాడు. ఎక్కడ చేయలేని పనులు చేయించినాడు. గురువుని ప్రేమించినాడు గురువును అమ్ముకుంటాడా. ఆడిపొలమే కదా సాతాను పేరే పొలంలో బతుకుతావా సత్తావా. సత్తా అరణ్య శిపురులు సచ్చారా బతికారా. అబద్ధమాడమన్నది దేవుని ఆత్మ మాట్లాడరే. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించేది ఎక్కడ దాకా చెప్పాడయ్యా. నీ హృదయము దాకా చెప్పాడు. అమ్మా దొంగల్లో కల్లా పెద్ద దొంగ దుష్టుడు. దుష్టుడు అంటాడంట నా గురించి చెబితే నీ పిల్లలు కట్టేస్తారు నన్ను నువ్వు పోసిన దల్లాలు గుండిపోద్దే అందుకు నా గురించి చెప్పుకో నీ గురించి ఎన్నైనా చెప్పు నేను ఇంటికి వెళ్ళగానే మార్చేస్తాను అంతట. జరిగేది అదేనా అంట మాట్లాడతలేదే. ఇప్పుడు మీలో జరిగేది అది కాదా. చాలు ఆ దుష్టుడిని గుర్తుపట్టి ఈ ఆత్మజీవుల్ని బోజేసుకుని వాడు మోసము దగా నుండి తప్పుకొని వాడు భ్రమలని గాలానికి నీ ఆత్మ నోరు కరవకుండా తప్పించుకుని ఆ యేసు శక్తి తెచ్చుకుని గెలుసుదువు గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా ఈ సాతాను గురించిన విషయాలు ఈ పిల్లలకి తెలియచేసావు. ఈ సమయం మందు ఇంకా అనేకములు ఉన్నాయి నీ పిల్లలు మర్చిపోకుండా చేసి మహిమకాయతపరచమని. అయ్యా దూసుకెళ్ళేవాడు ఎక్కడున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు. నాలో ఉన్నాడా నా ఊర్లో ఉన్నాడా నా హృదయంలోకి వచ్చాడా. ఇది ఎందుకు ఎలా జరుగుతుందని గుర్తుపట్టగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని. సాతానుని గెలిసే శక్తినిచ్చి హృదయమనే పెద్ద గదిలోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా చేసుకోవడానికి మెలకువు దయచేయమని. మనకి బదులుగా సాతానును జయించి మనకి తన పోలికలు ఇచ్చిన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.